తిరుపతిలో నూతనంగా ప్రారంభం కానున్న మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు తెలపాలని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు తపసి మురళీరెడ్డి పత్రికా సమావేశం ద్వారా విన్నవించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులపై అంతా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రెస్ క్లబ్ నందు సభ్యత్వం నమోదు చేసుకున్న పాత్రికేయులు అందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని అదేవిధంగా ప్రతి ఒక్క పాత్రికేయుడికు స్వంతంటి కల నిజం చేసేందుకు కలిసి పోరాడదామని భరోసా ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు విచ్చేసి వారి యొక్క సలహాలు సూచనలు తెలపాలని ఆకాంక్షించారు. మన తిరుపతి ప్రశ్న ప్రత్యేక హోదాలు గర్వాలు పోస్టులు అవన్నీ ఏం లేదని దయచేసి ఏ ఒక చిన్న పాతికేయుడు పెద్ద పాతికేయుడు అని మీరు నిర్మించిన దాన్ని చెప్పి మీరే అన్నారు. కానీ నేను దానైతే ఒప్పుకోను. ప్రతి ఒక్క పాతికేయ మిత్రుడికి సభ్యత్వం ఉంటుంది. చిత్తూరు జిల్లా మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకరికి సభ్యత్వం కల్పిస్తాము. ఏ ఒక పాతికేయుడు కూడా ఈ జర్నలిజంలో తను పార్టిసిపేట్ చేయాలనుకుంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు మీ యొక్క సంస్థ తరఫున వాళ్ళు కార్డు మీరు కార్డు ఇచ్చారు ఇప్పుడు ఉన్నారా లేదా సంస్థ అని తెలిస్తే చాలు. నెంబర్ వన్ మీకు కావాల్సింది మాకు కావాల్సింది అనేది పక్కన పెట్టి మనకు కావాల్సింది అనే దాని మీద పోరాడదాం. జర్నలిస్టులకి ప్రత్యేకంగా నేను అనుకునేది ఏంటంటే నేను చాలా చూశాను. ఈ మధ్యలో వచ్చాను మీరు అనొచ్చు. మహానిస్లో పనిచేశాను, తర్వాత భారత్ టుడేలో పనిచేశాను. భారత్ టుడేలో పనిచేసి 25వ తేదీ ఇది కానీ నిలిచిపోకపోతే అది పెట్టకూడదు సంస్థ అది ఇది అని అన్నారు. రాజ్యాంగంలో ఉందో లేదో అది లేదని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పెద్ద ప్రజలు ఇదంటే తర్వాత ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకోండి. సామాజిక మాధ్యమంలో అన్నీ టెలికాస్ట్ చేసే విధంగా చేస్తాము. దానికోసం కృషి చేస్తాము. ముందు ప్రజల కోసము జర్నలిజం ఉందనేది చెప్తాము. ప్రమాదవశాత్తు ఏమి జరిగినా కూడా ఆరోగ్య బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత మన పిల్లలు వాళ్ళు చదువుకునేదానికి విద్యా అవకాశాలకి కొంతమంది చాలామంది మనకు రాయితీ కల్పించాలనేసి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తెస్తున్నాము. కానీ కొన్ని ఒత్తిళ్ళ వల్ల కూడా వాళ్ళు కూడా కల్పించలేకపోతున్నారు. దాని మీద ప్రత్యేకించి దృష్టి సాధించి కొన్ని కాలేజెస్తో మాట్లాడి మనకు రాయితీ కల్పించే విధంగా చేస్తాం. కొంతమంది కూడా గృహాలకి సంబంధించినారు, దానికి గవర్నమెంట్ తరఫున మనము పోరాడి కల్పించే విధంగా మేము మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున పోరాడతాం. కొంతమంది ఈ మధ్య అన్నారు ముందుగానే మాట్లాడుంటే బాగున్ను, ఈ ప్రెస్ క్లబ్ పెట్టేది ముందుగానే మాతో డిస్కషన్ చేసుకుంటే బాగున్ను అన్నారు. కానీ చాలా వరకు చాలామంది పెట్టాలనుకున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినారు సీనియర్ పాతికేయులకి ప్రత్యేకించి విలువిస్తున్నామని. ఆ సీనియర్ పాతికేయులతో కూడా మాట్లాడినాను, చాలా బాధపడ్డారు. పాతికేయుల విలువల్ని కాపాడేదానికే ఈ సంస్థ పెట్టున్నదాన్ని నేనేదో ఆజమాషి పొందడానికో ఇంకో దానికో పెట్టలేదు. దయచేసి మనం అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద పోరాడదాము. ప్రతి ఒక్కరికి న్యాయం కల్పించే విధంగా ఆ కళానికి విలువ తెప్పించే విధంగా